హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రిసీస్ ఫన్ గాయస్ ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవటం వలన ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది టాపిక్ వచ్చే లోపల లాస్ట్ మినిట్ టిప్స్ ఫర్ ఎం వన్ ఎగ్జామ్ ఓకే ఎం వన్ ఎగ్జామ్ రాబ రాయబోయే ముందు ఎటువంటి టిప్స్ని ఫాలో అవ్వాలి ఎటువంటి టిప్స్ని ఫాలో అయితే ఎగ్జామ్లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ మీరు ఎం వన్ ఎగ్జామ్ రాయవే ముందు మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి టెన్షన్ అనేది ఉండకూడదు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అనేది మీరు అప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నారో అవే ఒకసారి రివిజన్ చేయండి ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ ముందు కానీ ఎగ్జామ్ రోజు ఎటువంటి కొత్త టాపిక్స్ నేర్చుకో కాకండి ఆల్రెడీ నేర్చుకున్న పాత టాపిక్స్ని రివిజన్ చేయండి అండ్ థర్డ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో ఆ టాపిక్కి సంబంధించిన స్టెప్స్ అసలు ఆ టాపిక్ వస్తే ఎలా చేయాలి అనేది స్టెప్స్ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి ఇద్దరిద్దరు అంటే ఇద్దరిద్దరూ మీరు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నారో ఆ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోండి అంటే స్టెప్ వన్ ఎలా చేయాలి స్టెప్ టూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇట్లా స్టెప్స్ కూడా డిస్కస్ చేసుకోండి ఫోర్త్ స్టెప్ కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి ఫోర్త్ వన్ ఫార్ములాస్ అంటే మీరు నేర్చుకున్న టాపిక్స్లో ఉన్న ఫార్ములాసు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి చూడండి చదవండి ఒకసారి చదవండి ఓకే ఈ ఫోర్ టుప్స్ ఫోర్ టిప్స్ ఖచ్చితంగా పాటించాలి స్టెప్ వన్ ఫీర్గా టెన్షన్ పడకూడదు స్టెప్ టూ వచ్చే లోప ఎగ్జామ్ రోజు ఆర్ ఎగ్జామ్ ముందల కొత్త టాపిక్స్ అనేవి నేర్చుకోగాకండి థర్డ్ వన్ అనేది మీరు ఏమైతే టాపిక్స్ నేర్చుకున్నారో ఎం వన్లో ఆ టాపిక్ సంబంధించిన ప్రాసెస్ ఎలా చేయాలో ఉండేది కదా ఆ ప్రాసెస్ అనేది మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి అంటే ఇట్లా చేయాలి ఈ టాప్కి ప్రాసెస్ ఎలా ఉండదు ఈ టాపిక్ ఎలా ఉండిద్ది అలా ప్రాసెస్ అనేది డిస్కస్ చేసుకోండి ఫోర్త్ స్టెప్ ఏంది ఫార్ములాస్ అనేవి ఒకసారి గుర్తు చే గుర్తు తెచ్చుకోండి అంటే ఈ టాపిక్లో ఇటువంటి ఫార్ములాస్ ఉంటాయి ఈ ఫార్మ్లా ఇది ఇది అని ఈ ఫోర్ టాపిక్స్ కనుక గుర్తు తెచ్చుకుంటే మీరు ఎం వన్ ఎగ్జామ్ బాగా రాస్తారు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయ్యి ఏమిటంటే ఇంతవరకు అసలు ఎంవన్ ప్రిపేర్ అవ్వలేదు ఎం వన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఎం వన్ నేను ఫెయిల్ అయ్యేటట్లా ఉన్నామని జేఎన్టీకే ఆర్ నైన్టీన్ కావచ్చు ఆర్ ఆర్ ట్వంటీ రెగ్యులేషన్ ఈ రెండు రెగ్యులేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అసలుకి వన్ మాకు భయము పాస్అ ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పీడిఎఫ్స్ తయారు చేశాను ఫోర్ పీడిఎఫ్స్ అంటే పీడిఎఫ్స్ ఎలా చే తయారు చేశాను అంటే ఉన్న ఫైవ్ చాప్టర్స్లో త్రీ చాప్టర్స్ పర్ఫెక్ట్గా అంటే త్రీ చాప్టర్స్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్లా ట తయారు చేశాను అందులో కూడా క్వశ్చన్స్ తయారు చేయాలా ఏ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ సంబంధించిన స్టెప్ ప్రాబ్లమ్స్ ఓకే అండ్ ఆ టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్లు ఇస్తే ఎలా ఐడెంటిఫై చేయాలనేది వాటికన్నా స్టెప్స్ అనే ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇస్తే ఎలా ఐడెంటిఫై చేయాలి వాటికి సంబంధించిన టిప్స్ అనేవి కూడా ఆ పీడిఎఫ్లో మెన్షన్ చేశాను ఎవరికైతే ఆ పీడిఎఫ్స్ కావాలంటే ఫోర్ పీడిఎఫ్స్ దాని యొక్క కాస్ట్ అనేది ఫార్టీ రూపీస్ ఎవరికైనా ఆ పీడిఎఫ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ చేస్తే మీరు వాళ్ళకి ఫార్టీ రూపీస్ సెండ్ చేస్తే వాళ్ళు మీకు ఫోర్ పీడీఎఫ్స్ అనేది సెండ్ చేస్తారు గైస్ ఇది నేను చెప్పాలనుకునే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎక్కడ డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్